జగన్ను నేతలు ఎందుకు వదిలేస్తూ ఉన్నారు సార్? జగన్ నాయకత్వ శైలి నచ్చక వెళ్తున్నారని వాళ్ళు అఫీషియల్గా చెప్పేది. అదొక ఫ్యాక్టర్ కాదని కూడా అనలేము. ఎందుకంటే జగన్ ఒక రాజకీయ పార్టీని నిర్మించేటువంటి పద్ధతి వల్ల కొంత అసహనము కోపం వాళ్ళు ఉండొచ్చు. మరి ఉన్నప్పుడు అంతకుముందు ఎందుకున్నారు అంటే అప్పుడు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు భరిస్తారు ఎవరినైనా. సో అధికారం లేనప్పుడు ఆ అసహనం అనేది బయటకు వస్తుంది. అందువల్ల డెఫినెట్గా అధికారికంగా చెప్తున్న కారణము జగన్ వ్యవహార సరళి నచ్చక, జగన్ నాయకత్వ సరళి నచ్చక, జగన్ పార్టీని నడిపిస్తున్న తీరుపైన విశ్వాసం లేక వెళ్తున్నది అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు బయటకు వెళ్తున్నామని. ఈ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ మనకు అపార్చునిజం లాగా కనబడుతుంది, నిజం కూడా అపార్చు. ఎందుకంటే ఇదే వ్యవహార సరళిని, ఇదే నాయకత్వ స్వభావాన్ని వారు జగన్ అధికారంలో ఉన్నంతకాలం ప్రైజ్ చేశారు, పొగిడారు, మెచ్చుకున్నారు కదా. సో అంటే అవకాశవాదం కాదా అంటే ఖచ్చితంగా అవకాశవాదమే, కానీ అదే సమయంలో వాస్తవం కాదా అంటే వాస్తవం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే బలమైన సంస్థాగత నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇవ్వలేదు. సో ఎప్పుడైతే బలమైన సంస్థాగత నిర్మాణం ఇవ్వరో అది పేకమేడల్లాగా కూలిపోతుంది. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ రాజకీయ పతనానికి కూడా కారణం అదే. వాస్తవంగా 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్గనైజేషనే సెంటిమెంట్తో వచ్చారు. తర్వాత కొంత ఆర్గనైజేషన్ను నిర్మించిన మాట నిజం 10 ఏళ్ల కాలంలో, బట్ స్టిల్ ఎమ్మెల్యేల చుట్టే రాజకీయం నడిచింది తప్ప పార్టీ నిర్మాణం లేదు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ గెలుపు ఓటములు ఏ రాజకీయ పార్టీ చరిత్రలోనైనా సహజం, కానీ బలమైన ఆర్గనైజేషన్ ఉంటే ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుంది, నిలదొక్కుంటుంది. దానికి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఒక ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉదాహరణ, మీకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగుదేశం ఒక ఉదాహరణ. తెలుగుదేశానికి వచ్చిన సవాళ్ళు మామూలు సవాళ్ళు కాదు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో అధికారం లేదు, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువ, జగన్ తిరుగుబాటుతో ప్రతిపక్ష స్పేస్, కాంగ్రెస్ పట్ల ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం జగన్ వైపు వెళ్ళిపోయింది, రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ తెలుగుదేశం ఇబ్బంది పడింది. అయినా ఎందుకు నిలదొక్కుకోగలిగింది అంటే పార్టీని ఆర్గనైజేషన్, మీకు గ్రామ గ్రామాన వార్డు వార్డున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో ఒక బలమైన సంఘటితమైన పార్టీ నిర్మాణం ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నిర్మాణం లేదు, జగన్మోహన్ రెడ్డి అది నమ్మలేదు. నాన్న చూసి ఓట్లేస్తారు, అది ఉదాహరణ ఏంటి అంటే నెల్లూరులో తను తీసుకొచ్చి నరసరావుపేటలో పోటీ పెట్టడం, ఎక్కడ చిలకలూరుపేటలో ఉన్న తీసుకొచ్చి గుంటూరులో పోటీ పెట్టడం, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకెక్కడో పోటీ పెట్టడం, అంటే మిగతా వాళ్ళు చేయలేదా, బీజేపీ చేయలేదా, కడపలో ఉన్నతను తీసుకొచ్చి అనకాపల్లి పెట్టలేదా అంటే కొన్ని ఉదాహరణలు ఉండొచ్చు, లేవని అన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి భావించింది ఏంటంటే నన్ను చూసి కొట్టేస్తారు, నాకు ప్రజలకు మధ్య వేరే వాళ్ళు అవసరమే లేదు, నేను డబ్బులు అకౌంట్లలో వేస్తున్నా, ప్రజలు లబ్ధిదారులు వాళ్ళకు కొట్లేస్తారని. అది వేశారు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి పూర్తిగా ఫలితం ఇవ్వలేదని కూడా అనలేము. 40% ఓటింగ్ ఇప్పటికీ ఇంత వర్స్ట్ సినారియోలో నిలబడిందంటే అది కారణమే, కానీ అది మాత్రమే సరిపోదు. ఊరు ఊరా గ్రామ గ్రామాన వార్డు వార్డున బలమైనటువంటి ఒక సంఘటితమైన ఎమోషనల్ అటాచ్మెంట్ కలిగిన పార్టీ నిర్మించుకోవాలి. అది నిర్మించకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. అది ఆ తర్వాత తన ఒక పరిస్థితి ఎన్నికల తర్వాత ఓడిపోయాక ప్రతిపక్షంలో కూర్చోబని ప్రజలు తీర్పు చెప్తే దానికి రీకన్సైల్ కావాలి. జగన్మోహన్ రెడ్డి రీకన్సైల్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఆయన డిమాండ్లన్నీ ప్రజా సమస్యలపైన డిమాండ్ల కన్నా నాకు ప్రతిపక్ష నేత ఇవ్వండి, నాకు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి, వీటి చుట్టూ తిరుగుతుంది ప్రజల చుట్టూ కాక. అది ప్రజలకు విశ్వాసం కలిగించినప్పుడు మీకు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఓడిపోయింది, ఓడిపోయిన తర్వాత మీకు కేసీఆర్ నాకు కార్ ఇవ్వలేదు, నాకు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏమైందని అడుగుతలేదు. మీరు గమనించండి, ఏం రోడ్డు మీద దేని మీద వస్తున్నారు, రైతు రుణమాఫీ మీద వస్తున్నారు, ఉద్యోగాల సంగతి ఏందని అడుగుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ నిలబడుతుంది, పార్టీలో ఉత్సాహం వస్తుంది, పార్టీలో ఊపు వస్తుంది. సో పార్టీ ప్రజల్ని మళ్ళీ సమీకరించగలుగుతుంది అన్న నమ్మకం కలుగుతుంది.
అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి ఖచ్చితంగా ఒక కారణం, దాంతో పాటు అనేక ఇతర కారణాలు. ఇప్పుడు మీకు పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని నువ్వు పార్టీలో పదవులు ఇస్తే వాళ్ళు అవసరం కూడా పార్టీకి కాదని మనం అనలేము, కానీ అందులో అందరూ నిలబడగలుగుతారా? నిబద్ధత కలిగిన వాళ్ళు నిలబడగలుగుతారు, పారిశ్రామికవేత్తలు కూడా. కానీ ప్రభుత్వాలను, ప్రభుత్వాలకు చాలా సులభంగా ఒప్పించగలిగేది వ్యాపార పారిశ్రామికవేత్తలే. ఎందుకంటే వేల కోట్ల వ్యాపారం ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తట్టుకొని నిలబడగలుగుతారా? నిలబడలేనప్పుడు కొంతమంది పార్టీ మారుతారు, కొంతమంది రాజకీయాలు దూరంగా ఉంటారు. మీరు నారాయణ 5 ఏళ్ల పాటు కనబడ్డాడు మనకు, సడన్గా మన ఎన్నికలప్పుడే కనబడ్డాడు, మంత్రి అయ్యాడు. మంత్రి టు మంత్రి మీరు గమనించండి, 5 ఏళ్ల కాలంలో నారాయణ ఎందుకు యాక్టివ్గా లేడు? లేడు. ఎందుకు లేడు అంటే ప్రభుత్వాలు ఎదుర్కొని తన వ్యాపార విద్యాసంస్థ నడపలేడు కనుక. సో అందువల్ల రాజకీయాల్లో సామాన్య కార్యకర్తలకు మీరు ఏదో బుచ్చయ్య చౌదరికి రాజ్యసభ సీట్ ఇచ్చామనుకోండి, ఆయనను మోడీ కాదు బైడెన్ ట్రంప్లు కూడా ఆయన చేయలేరు. ఎందుకంటే ఆయనకేమి, ఆయనకు ఈ రాజకీయాలపైన ఆధారపడినటువంటి వ్యవహారం కాదు. సో ఆయన ఉండగలుగుతాడు, మిగతా వాళ్ళు ఎలా ఉండగలుగుతారో, ఒత్తిడి తట్టుకోలేరు కదా. సో కానీ రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి, ఎందుకంటే జెండా పెట్టాలన్న డబ్బులు కావాలి, జెండా తీయాలన్న డబ్బులు కావాలి, ఓటర్లను తీసుకురావాలన్న డబ్బులు కావాలి, ఓటర్లు ఓటు వేయించాలన్న డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు ఇచ్చే వ్యాపారవేత్తలు గతంలో వెనకాల ఉండి డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు వచ్చినప్పుడు తమ వ్యాపారాలకు అనుకూలంగా కొన్ని ప్రయోజనాలు పొందేవారు, అక్కడికి ఆగేది. ఇప్పుడు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కూడా అసెంబ్లీలో కూర్చోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి, క్యాబినెట్లో కూర్చోవాలన్న కోరికలు పెరిగాయి. అందుకే ముఖేష్ అంబానీ ప్రైవేట్ జెట్లో పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి ఇంకో నా ఫ్రెండు, ఈయన రాజ్యసభ ఇవ్వడాడు, ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు జగన్. ఆయనకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు? ఇక అలాంటి వాడు మోడీ చెప్తే, అమిత్ షా చెప్తే కూడా పరిమళనత్వ ముఖేష్ అంబానీ ఫ్రెండ్ పరిమళనత్వ అన్నారు పేరేంటి. సో ఆయన ఉంటాడా, ఆయన ఎట్లుంటాడు అమిత్ షా చెప్పినాక? ఎంతో ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకి ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఏం సంబంధం, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఏం సంబంధం? అందువల్ల ఇలా పారాచూట్ నేతల్ని పట్టుకొచ్చి నువ్వు పదవులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, పారిశ్రామికవేత్తలు ఒత్తిడికి అవుతారు. ఇక కొంతమంది రాజకీయంగా అవసరాలు, అవకాశాలు, వాళ్ళకున్న పద్ధతులు, అందరూ ఒత్తిళ్లకు తలవంచుతారని చెప్పలేము, అందరూ ఒత్తిళ్లకు నిలబడి పార్టీలో ఉంటారని చెప్పలేము. అందువల్ల రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల పదవులు ఇవ్వనప్పుడు ఉంటారు. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి అనుకుంటాను, ఆయనకు ఆయన సోదరుడు మల్లికార్జున రెడ్డి కదా, సో వాళ్ళు ఇద్దరికి పదవులు అడిగినట్టున్నారు, నాకు గుర్తున్నంత సబ్జెక్టు కరెక్షన్, అందులో ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇవ్వలేదు. సో అందువల్ల ఎన్నికల సమయంలోనే సహకరించలేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలా వ్యక్తిగత గ్రీవెన్సెస్ ఉంటాయి. మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉండే శాసనమండలి రద్దు చేస్తానని జగన్ నిర్ణయం తీసుకొని ఆయనను మంత్రి పదవి పోయి రాజ్యసభ పంపించాడు. తర్వాత మళ్ళీ శాసనమండలి కంటిన్యూ చేశాడు. కంటిన్యూ అయినాక మళ్ళీ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభలో మిగిలాడు తప్ప కేబినెట్ రాలే. ఆయనకు బహుశా ఆ గ్రీవెన్స్ ఉండొచ్చు, నన్ను మళ్ళీ నేను శాసనసభ రద్దు చేస్తా అంటే కదా నా మంత్రి పదవి పోయింది, ఇప్పుడు మళ్ళీ శాసనసభ ఉంచుతా అంటున్నాడు కదా జగన్, మన నా మంత్రి పదవి మధ్యలో నేనెందుకు త్యాగం చేయాలి అనే భావన ఆయనలో ఉండొచ్చు. ఇవన్నీ రకరకాల పర్సనల్ గ్రీవెన్సెస్, పొలిటికల్ గ్రీవెన్సెస్, పర్సనల్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి జగన్ను ఇవాళ కష్టకాలంలో వదిలేస్తున్నారు. అంతకుముందు ప్రయోజనాలు పొందారంటే రాజకీయాలు అంటేనే అలాగే ఉంటాయి. నాయకుడైనా అనుచరులైనా రాజకీయాల్లో అవసరాలు, అవకాశాల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప భావోద్వేగాల చుట్టూ తిరిగే రాజకీయం చాలా పరిమితమైన రాజకీయం.